జనభరి న్యూస్. అంగన్వాడీలపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించినా తగ్గేదే లేదు. చిత్తూరు జిల్లా పల్మినేరు నియోజకవర్గం పల్మినేరులో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలో చేస్తున్న సమ్మెను నిర్వీర్యం చేయాలని, జీవో నెంబర్ 2 ప్రకారం ఎస్మా ప్రయోగించినా సమ్మె చేయకుండా తగ్గేదే లేదని అంగన్వాడీ వర్కర్సు, హెల్పర్సు యూనియన్, సిఐటియు, సమర్శీల, ఏఐటియుసి, ఐఎఫ్టియు 4 యూనియన్ నాయకులు శాంతి, భారతి, రాధ, చిలకమ్మ, ప్రభావతి, పద్మ, మంజుల, మహేశ్వరి, రాణి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంగన్వాడీ చేస్తున్న సమ్మె శనివారంతో 26 రోజుకు చేరుకున్న సందర్భంగా పల్మనేరు పట్టణంలో అంగన్వాడీలు ప్రభుత్వంపై కారాలు మిరియాలు నూరారు. రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టుపై ఏమాత్రం గౌరవం లేదని, తేటతెల్లమవుతున్నదని విమర్శించారు. అంగన్వాడీలు అడుగుతున్న 3 డిమాండ్లు న్యాయపరమైనవి కాదా? రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ ప్రకటన చేయాలన్నారు. గత ప్రభుత్వాలు అంగన్వాడీలపై ప్రయోగించిన నిర్బంధాలను ఎదుర్కొని నిలబడ్డామని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టే నిర్బంధాలు తమకేమీ కొత్తేమీ కాదని, ఎన్ని నిర్బంధాలు తట్టుకొని మా హక్కులను సాధించుకునే వరకు సమ్మెను ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో 4 యూనియన్ల నాయకులు, వర్కర్సు, హెల్పర్సు తదితరులు పాల్గొన్నారు. నేను మినీ వర్కర్గా పనిచేస్తున్నాను. ఈ రోజుకి 26 రోజులు సమ్మె అడిగినాము. మా మెయిన్ డిమాండ్లంతా 10 డిమాండ్లు పెట్టాము. డిమాండ్ ఏవి కనీసం మాకు ఉపయోగపడే డిమాండ్లు అమలు చేయకుండా ఉన్నారు. 26 రోజులు మేము డిమాండ్లు చేస్తాయంటే జగన్మోహన్ రెడ్డి మన కళ్ళు ముట్టుకుంటున్నారా? ఏం కళ్ళు కనపడలేదా? మాట్లాడు. చెవులు వినపడలేదా? చెవులు వినపడడం లేదా? మేము ఎంత అసలు మేము ఎన్ని బాధలు పడి మేము ఫస్ట్కే కదా అంగన్వాడీని ఎంత ఇదిగా మేము నచ్చుకోండి. ఇప్పుడు మా వర్కర్ పని, హెల్పర్ పని, 2 పనులు మేము చేస్తూ ఉంటే మాకు శాలరీస్ తక్కువ ఇస్తున్నారు. మా శాలరీస్ కోసమే కదా మేము కష్టపడతా అనేది. మేము మినిమం వాళ్ళు పెంచిండే ధరల్లో కూడా ఇప్పుడు ఎంతైతే ధరలు ఉన్నాయి ఆ ధరలు నెరవేర్చుకోవాలనే కూడా మాకు జీతం కావాలి. అందుకోసమే మేము 3 డిమాండ్ కోసం పట్టుగా మేము ధర్నా చేస్తున్నాము, ఆ సమ్మె చేస్తున్నాము. ఆ 3 డిమాండ్ మాకు వచ్చేంత వరకు మేము కొనసాగిస్తూనే ఉంటాము. తగ్గేదే లేదు. రోజుకి చేరినాం సమ్మె 26 రోజులు. ఈరోజు జగన్ గారికి మేము చెప్పడం ఏమంటే, మాకు మేము ఏమి కొంటే మా కోరికలు కోరడం లేదు. కనీసం మేము 26,000 రూపాయలు వేతనం ఇవ్వమంటున్నాము, గ్రాట్యుటీ అమలు చేయమంటున్నాము, రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించమంటున్నాము. మీరు 10 పాస్ చేసినామా, దానికి ఒకదానికి కూడా జీవో రాలేదు. రెండింటికి ఇచ్చినారు జీవో, అది కూడా టీఏడిఏలు ఇంతకుముందు మాకు ఇస్తూ ఉన్నారు. అది మాకేమి ఇది కాలేదు. మినీ వాళ్ళని మెయిన్ చేస్తామన్నారు, అది కూడా ఇంతవరకు జీవో మీరు వదలలేదు. ఏ వాటికి జీవోలు ఇవ్వకుండా మేము 11 పెట్టినారు మీరు డిమాండ్స్, 11 4 నెరవేర్చినామన్నారు. 4లో కూడా మాకు 2 వచ్చినా అంతే, మిగిలినవి రాలేదు. అన్నీ మీరు మేము అనుకున్న 11 డిమాండ్స్ నెరవేర్చే వరకు మేము సమ్మె విరమించము. సమ్మె ఇట్లే కొనసాగుతూ ఉంటుందని తెలియజేస్తాం.